हाई फ्रेंड्स, वेलकम टू दिक्षिटेक यूट्यूब चैनल। फ्रेंड्स, मन की रेप मन की फ्लिपकार्ट सेल फ्लिपकार्ट सेविंग डेज अनी। सो मन की रेपी 27th June दाक सेल नीचे सेल्स मन की मोबाइल फोन कोई तक रेट इच्छा। सो अंदर मन की नीन 7 मोबाइल फोन दाकान। सो आ 7 मोबाइल मन की नॉन चाइना मोबाइल फोन अंत मन की चाइना कंपनी मोबाइल फोन का। सो मन के अभी वेरे मोबाइल वेरे कंपनी नीचे वस्तुई सैमसंग मोटो अंड नोकिया अलांट मोबाइल फोन। सो मन लेटक वीडियो वीडियो फस्ट टाइम चुनाव ना पे दीक्षित कुमार नीलांट टेक्ला संबंधी वीडियो डाउट किंक्स कोई वीडियो अभी चूँ क्सप्लेन नचते सब्सक्राइब पकन बेल ऐक्टेट। सो फ्रेंड्स, गेट स्टार्टेड। फ्रेंड्स, मन की फ्लिपकार्ट अने बिग बिलियन सेल्स स्टार्ट मंथ 23 to 27 June दाका। सो एवरते मन की फ्लिपकार्ट प्लस यूजर्स वाली ईवनिंग मन की सेल स्टार्ट। सो दीन मन की HDFC कार्ड 10% डिस्काउंट क्रेडिट कार्ड लेदा डेबिट कार्ड का। मन की मोबाइल फोन मिनिमम 5000 कन्ना एबव पर्चेज चेस्ते ओनली 750 रूपीस अंतकन्ना एक्कुव इस्तलेरु। मीरु इक्कड स्क्रीन मीद चूडोच्चु। सो इप्पुडु मनमु मिड रेंज నుంచి అయితే వద్దాం। సో మనకి 5000 నుంచి 20000 దాకా మొబైల్ ఫోన్స్ అయితే నేను తీసి పెట్టాను, నాన్ చైనా మొబైల్ ఫోన్స్। సో ఫస్ట్ మనం మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే నోకియా నుంచి నోకియా 4.2। సో ఇది ఒక మనకి నార్మల్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు। నార్మల్ ఎవరైతే చాలా తక్కువ రేట్ కి మొబైల్ ఫోన్ అయితే చూస్తారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు। ఇది ఒక స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు। ఇది నేను కొన్నది 5699 రూపాయస్ కు కొన్నాను। సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు। అండ్ ఇప్పుడైతే ఇది మనకి 10000 రూపాయస్ అయితే ఉంది, కాకపోతే ఇది మనకి ఒక 6000 దాకా అయితే ఈ సేల్స్ అయితే వస్తుంది। సో మీరు ఒక HDFC కార్డుతోని ఉంటే మీకు 5000 చేంజ్ అయితే పడుతుంది। సో ఇది ఒక మొబైల్ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు। ఎవరైతే బడ్జెట్ 5000 టు 6000 మధ్యలో అయితే ఉంటుందో। అండ్ ఇదే బడ్జెట్ లో మనకి ఏసస్ నుంచి ఒక ఫోన్ అయితే ఉంది, ఏసస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అని। సో ఇది ఒక మనకి 2 ఇయర్స్ ఓల్డ్ మొబైల్ ఫోన్ అండ్ ఇది ఒక 16:9 ఆస్పెక్ట్ రేషియో తోనే అయితే ఉంటుంది, కాకపోతే ఇది ఒక మంచి మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మన ఆ 5000 టు 6000 బడ్జెట్ లో। ఎందుకంటే మనకి ఇది ఒక గేమింగ్ కూడా యూస్ అవుతుంది। సో మనం దీంట్లో గేమింగ్ కూడా ఆడుకోవచ్చు అండ్ మనకి 4GB ప్లస్ 64GB బేస్ వేరియంట్ అయితే వస్తుంది 6000 రూపాయస్ కి। సో ఎవరైతే వాళ్ళ బడ్జెట్ 6000 టు 7000 అంటే ఈ మొబైల్ ఫోన్ అయితే ఒకసారి కన్సిడర్ చేయొచ్చు। అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మొబైల్ ఫోన్ లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను। సో అక్కడ నుంచి మీరు ఈజీగా మీరు ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీరైతే వాటిని అయితే చెక్ చేసుకోవచ్చు। అండ్ మనం నెక్స్ట్ మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే ఇది ఒక 8000 నుంచి 9000 కేటగిరీలో అయితే వస్తుంది। సో అందులో మొదటి ఫోన్ వచ్చేసి మోటో G8 పవర్ లైట్। సో ఇది నార్మల్ గా ఎంట్రీ లెవెల్ ఫోన్ కూడా అని చెప్పుకోవచ్చు। మనకి నాజో 10 కి కాంపిటీషన్ కి మోటో అనేది తీసుకొచ్చింది। సో దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే చూడండి, మీకు కొంచెం డీటెయిల్ గా అయితే అర్థమవుతుంది। అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి మనకి అరౌండ్ 8000 నుంచి 9000 మధ్యలో అయితే ఉంటుంది। మనకి కార్డ్ ఆఫర్ అవన్నీ కలుపుకుంటే 8000 నుంచి 8400 అయితే వస్తుంది। సో ఎవరైతే ప్రైసింగ్ 8000 to 9000 అనుకుంటారో వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ అయితే ఒకసారి చూస్ చేసుకోవచ్చు। నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి 10000 బడ్జెట్లో మనకి సామ్సంగ్ నుంచి ఒక మొబైల్ ఫోన్ అయితే ఉంది, అది M11। సో ఇది మనకి HD డిస్ప్లేతో వస్తుంది, 4GB 3GB ప్లస్ 32GB అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి, 13MP మెయిన్ కెమెరా అండ్ 5MP డెప్త్ సెన్సర్ అండ్ 2MP మ్యాక్రో షాట్ వైడ్ అండ్ సెల్ఫీ వచ్చేసి 8MP అయితే ఉంటుంది। దీని ప్రైసింగ్ వచ్చేసి 12000 రూపీస్ అవుతుంది, కాకపోతే మనకి ఒరిజినల్ ప్రైసింగ్ 10000 రూపీస్ అయితే ఉంటుంది। సో మీకు ఆఫర్లో 10000 రూపీస్ కస్టడ్ కార్డ్ ఆఫర్ సమన్ కలుపుకుంటే 9200 or 9500 రూపీస్ అయితే వస్తుంది। సో ఎవరైతే బడ్జెట్ 10000 అయితే అనుకుంటారో వాళ్ళు సామ్సంగ్ మొబైల్ M11 అయితే చూస్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది, పంచువల్ డిస్ప్లేతో అయితే వస్తుంది। అండ్ నెక్స్ట్ ఎవరైతే బడ్జెట్ 15000 రూపీస్ అనుకుంటారో, 10000 నుంచి 15000 బడ్జెట్ అనుకుంటారో వాళ్ళకి సామ్సంగ్ నుంచి రెండు మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి, సామ్సంగ్ M30 అండ్ సామ్సంగ్ A30S అని। సామ్సంగ్ M30 గురించి చూసుకున్నట్లయితే ఒక యామ్లెస్ స్క్రీన్ తో అయితే వస్తుంది అండ్ 4G ప్లస్ 64GB అండ్ 30MP మెయిన్ కెమెరా అండ్ 5MP వైడ్ యాంగిల్ అండ్ 5MP డెప్త్ సెన్సర్ అండ్ 60MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది, 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 15W ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు। అండ్ ఇది మనకి ఎగ్జినో ప్రాసెసర్ తో అయితే వస్తుంది, సో గేమింగ్ అంత యూజ్ అయితే కాదు, కాకపోతే నార్మల్ యూజర్ కి కొంచెం గేమ్ అయితే మనకి ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది। అండ్ అదే ప్రైస్ లో సామ్సంగ్ నుంచి A30S అయితే మొబైల్ ఫోన్ ఉంటుంది, ఇది 8900 అయితే ఉంది। సో మనకి అరౌండ్ 16000 లేదా 17000 మధ్యలో అయితే వస్తుంది। సో ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఇదైతే ఒకటి బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది, ఇది కూడా ఆండ్రాయిడ్ స్క్రీన్తో అయితే వస్తుంది, 4G ప్లస్ 64GB 25MP మెయిన్ కెమెరా 8MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5MP డెప్త్ సెన్సర్ అయితే వస్తుంది అండ్ సెల్ఫీ కెమెరా 60MP అయితే ఉంటుంది, ఎగ్జినో 7904 ప్రాసెసర్తో అయితే వస్తుంది। సో ఇది కూడా మనకి గేమింగ్ యూజ్ అయితే కాదు, సో నార్మల్ డైలీ యూజ్కి అయితే యూజ్ అవుతుంది। నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి 16000 నుంచి 20000 మధ్యలో మనకి రెండు మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి, ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా బెస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్లో।
ఫస్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి మోటో ఫ్యూజన్ ప్లస్. సో ఇది మనకి రీసెంట్ గా అయితే లాంచ్ చేసింది మనకి 17,000 రూపీస్ కి. సో ఒకవేళ మనకి ఇది కనుక ఆఫర్ లో వస్తే మనకి 16,500 రూపీస్ కి వస్తుంది, 16,000 బిలో 16,000 కి అయితే వస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి ఒక వీడియో అయితే చేసిన ఐ కార్డ్స్ లో చేస్తున్నా అలా చూడండి. సో ఇక్కడ నేను అయితే డీటెయిల్ అయితే చెప్తలేను. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి ఎవరైతే 20,000 లో మనకి సామ్సంగ్ గెలాక్సీ A80 అయితే ఉంటుంది. ఇది ఒక ఆమ్లెస్ స్క్రీన్ అండ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 48 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఒక రొటేటబుల్ కెమెరా. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ మన ఫ్రంట్ సైడ్ అయితే మా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మన క్వాలిటీ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 730G అయితే ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ 8 GB RAM 128 GB స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఇవి నేను చెప్పబోయే నాన్ చైనీస్ మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 లో. సో మనకి 5,000 నుంచి మొదలు పెడితే 20,000 లో దగ్గర దగ్గర ఒక 7 to 8 మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా మొబైల్ ఫోన్స్ ఉంటే నేను అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి మళ్ళీ అవి ఆ మొబైల్ ఫోన్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ మనకి సేల్ అనేది రేపు అయితే చాలా అవుతుంది. ఎవరైతే ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి అయితే మీరు చూడండి మొబైల్ ఫోన్ నచ్చితే ఈ టైంలో అయితే కొనుకోవచ్చు, మళ్ళీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అయితే కావచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారు, నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి యూజ్ అవుతానంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్స్ అన్నిటి రిప్లై చేస్తాను. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.